ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ముఖ్యంగా మత్స్యకార సోదరులు చెప్తా ఉన్నా, ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి. మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం. ఎందుకు చెప్తున్నాను, ఇంకా వేటాడే సత్తా ఉంది అంటే మత్స్యకారులకే ఉంది. అది డీప్ సీలోకి వెళ్ళి సముద్రంలో వేటాడే సత్తా వాళ్ళ కండబలం గుండె బలం బాగా తెలిసినవాడి. మీరు మిమ్మల్ని చేతుల నోరు దోలెక్కువయ్యి మిమ్మల్ని తోలునాడిన వ్యక్తి ఈ మాఫియా డాన్. ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మాఫియా డాన్కి వెయ్యాలా, మళ్ళీ తోలునాడిన వ్యక్తికి వెయ్యాలా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. లేదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్కి, జనసేనకి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా మనది పీఠికాపురం శక్తిపీఠం, ఇది అష్టాదశ పీఠాల్లో ఉన్నది ఇది ఈ శక్తిపీఠం. దాంట్లో ప్రత్యేకంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనకి ఈ రోజుల్లో నిరక్షరాస్యత నిర్మూలన నుంచి నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వరకు చేస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు నేను చెప్పుకుంటా ఉన్నాను. మీకు దాదాపు అంటే మీరు మత సామరస్యానికి అటు సనాతన ధర్మానికి అటు సూఫీ మతానికి సరిగ్గా అనుసంధానం చేసి మీరు నడుపుతున్నది భారతదేశానికి చాలా మార్గదర్శకం. అందుకనే మన పిఠాపురాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి ఇలాంటి పరిస్థితులను పెట్టుకునే. అష్టాదశ పీఠాల్లో ఉంది, అలాగే మనకి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, మన బంగారుపాప దర్గా, మన దర్గా ఉంది, బంగారుపాపం దర్గా. వీటన్నిటినీ దేశం మొత్తం తెలియజేయాల్సిన అవసరం. నేను మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే, నిలబెడితే, గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది. ఇది టెంపుల్ కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం దీన్ని. ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూటు, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లపురంలో వెళ్ళే దూరంలో దారిలో పెద్ద తూట్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం. ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం. ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకార కుటుంబాలకి, మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం. సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి, దాన్ని సరిచేస్తాం. ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఈ ఎక్కువ ఉంటే ముంపులు, తక్కువ ఉంటే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం, సుద్దగడ్డ
ఏలూరు ఆధునీకరణ, పెద్దలు ఇందాకే వర్మగారు చెప్పారు 170 కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు. అది మేము చేసి పెడతాం, అదని తీసుకొస్తాం. అలాగే పిఠాపురం జంక్షన్ కి వెళ్ళే ట్రాఫిక్, రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయటపడేయడానికి కోటగుమ్మం సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను.